तिरुपति दास साहित प्राजेक्ट आध्वर्योवूर गोष्पाद क्षेत्र नवंबर नागव तेदीन गोदावरी हारति कार्यक्रम निर्वहित कोवूर रेवेन्यू डिविजनल अधिकारी राणी सुस्मिता पे कोवूर रेवेन्यू डिविजनल कार्यालय बुधवार विविध शाखा अधिकारों तो गोदावरी हारति कार्यक्रम समीक्ष जी कार्यक्रम में तिरुपति दास साहित प्राजेक्ट डायरेक्टर पगडल आनंद तीर्थचार्यु कोवूर पटना सर्किल इंस्पेक्टर पी विश्वम कोवूर पुरपालक संघ कमीशनर टी नागेन्द्र कुमार विविध शाखा अधिकारी पाल्गोन्नारु अंदर की नमस्कार अंडी नालुगु नवंबर 2024 जरिगे गोष्पाद क्षेत्र में मन गोदावरी महानीराजनं और महाहारति प्रोग्राम कोसम कोऑर्डिनेशन मीटिंग पेट्टडं जरिगिंदी। आ मीटिंग संदर्भंगा विविध अधिकारुलकु वारी वारी ड्यूटीस अलोकेट चेयडं जरिगिंदी। अंते काकुंडा मन दास साहित्य प्रोजेक्ट सोसैटी नुंचि कोऑर्डिनेटर्स कूडा अंदुलो पाल्गोनडं जरिगिंदी। सो इदी प्रति एडादी इक्कड गोष्पाद क्षेत्र में जरिगे ఒక మహాహారతి ఉత్సవం ఆ ఉత్సవంలో మొత్తము మనము కోఆర్డినేట్ చేసుకుని అరేంజ్‌మెంట్స్ చేసుకుంటే వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ అరౌండ్ 10,000 ప్లస్ ఫుట్ ఫాల్ ఆ రోజు ఉత్సవ విగ్రహాలు వస్తాయి మహాహారతి ఇవ్వడం జరుగుతుంది గోష్పాద క్షేత్రంలో। సో దాని కోసం ఈ రోజు కోఆర్డినేషన్ మీటింగ్ విత్ మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓస్ ఫైర్ డిపార్ట్మెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ అండ్ అట్ ద సేమ్ టైం మన ఇంకా అదర్ ఆఫీషియల్స్ లైక్ ఎలక్ట్రిసిటీ R&B ఆల్ దోస్ వేర్ పార్టిసిపేటెడ్ ఇన్ ద మీటింగ్ అన్నమాట। సో ద మీటింగ్ మెయిన్ ఇంటెన్షన్ ఇస్ ఫర్ ప్రాపర్ కోఆర్డినేషన్ అండ్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్। థాంక్యూ। నమో వెంకటేశాయ హరే శ్రీనివాస అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి చరణారవిందములకు నమస్కరిస్తూ గోదావరి తీరపు మన సద్భక్తులందరికీ కూడా ఒక విన్నపము। ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానములు దాస సాహిత్య ప్రాజెక్ట్ ద్వారా గోదావరి మహానదికి మహా నీరాజన కార్యక్రమం జరుగుతూ ఉంది। దేవస్థానం ఇది దాదాపు 15 నుంచి 17 16 సంవత్సరాల నుంచి అవిచ్ఛిన్నముగా అఖండంగా జరుగుతూ వస్తుంది। గోదావరి నది నట్టైతే దక్షిణ భారత దేశాన్ని పునీతంగా చేసే ఒక మహానది ఇది। అలాంటి మహానదికి హారతి ఇవ్వడం అన్నట్టైతే అది ఇచ్చిన వారికి చూచిన వారికి మాత్రం కాదు సమగ్ర ప్రజలకే కాదు పశుపక్షులకు కూడా ఈ మహా హారతి మహానదికి ఇచ్చే మహాన హారతి పశుపక్షులకు మంచిది అవుతుంది పంటలకు మంచిది మనుషులకు మంచిది అవుతుంది। ఇలాంటి కార్యక్రమానికి ఎందరో భక్తులు స్థానికులు ఈ పరిసర ప్రాంతములో ఉండే భక్తులందరూ కూడా వచ్చి ప్రతి సంవత్సరము హారతిలో భాగం వహిస్తూ తమ వంతు సేవను సమర్పిస్తున్నారు। ఈ సంవత్సరము కూడా ప్రతి సంవత్సరం వలె కార్తీక మాసములో అనగా నవంబర్ నెల 3-4 తారీఖుల్లో నవంబర్ 3-4 ఈ రెండు రోజుల్లో విశేషమైన కార్యక్రమాన్ని జరుపుతూ సాంస్కృతిక ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు జరుపుతూ 4వ తారీఖు ప్రత్యేకంగా సంధ్యాకాలంలో సూర్యాస్తమయ సమయంలో దీపములను వెలిగించి ఆ గోదావరి తల్లికి మహానీరాజనము ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము। విశేషం ఏమంటే తిరుమల తిరుపతి దేవస్థానము నుంచి శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహ ఆ విగ్రహం అంటే స్వామి అర్చా విగ్రహ విగ్రహ రూపంగా తాను వస్తున్నా మూలమూర్తి అక్కడ ఉన్న విగ్రహ రూపంగా వచ్చి ఉత్సవమూర్తి రూపంగా వచ్చి ఇక్కడ నెలకొల్లుతూ మన అందరి చేత హారతిని అందుకుంటూ మన యొక్క నమస్కారాలను అందుకుంటూ మమ్మల్ని అనుగ్రహించడానికి వెంకటేశ్వర స్వామి కూడా ఆ రోజు ఆగమిస్తూ ఉన్నారు। కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ నవంబర్ 3-4 తారీఖుల్లో విశేషంగా 4వ తారీఖు సంధ్యాకాలంలో జరిగే మహా నీరాజన కార్యక్రమానికి అందరినీ రావాల్సిందిగా నేను తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ తరఫున నేను అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను। అందరూ కూడా వచ్చి భాగం వహించి ఆ స్వామివారి కృపకు గోదావరి తల్లి కృపకు అందరూ పాత్రలు కావాలని చెప్పేసి మరి కోరుతున్నాను। ఓం నమో వెంకటేశాయ హరే శ్రీనివాస।
ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం విధానం అమలులోకి వచ్చిన నేపథ్యంలో షాపులను ఖాళీ చేయించి షాపులో మిగిలిన సామగ్రిని మద్య సీసాలని స్వాధీనపరుచుకుని చాగలు డిపోకు పంపించడం జరిగిందని ఎస్ఈబి సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. సచివాలయ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది సహకారంతో షాపులోని అన్ని వస్తువుల్ని చాగలు డిపోకు పంపించినట్లు తెలిపారు. ప్రభుత్వ నూతన మద్యం షాపులు ఏర్పాటు చేయడంతో అధికారుల ఆదేశాల మేరకు పాత మద్యం షాపులతో మిగిలిన మద్యం సీసాలను రెవెన్యూ మరియు సచివాలయ సిబ్బంది సహకారంతో చాగులు డిపోకు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు మండల రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, ఎక్సైజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. స్వామి పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా శైవక్షేత్రాన్ని దర్శించుకున్నందుకు వీలుగా ఏపీఎస్ఆర్టీసీ కొవ్వూరు డిపోచే ప్రత్యేక బస్సులు నడుపుచున్నట్లు కొవ్వూరు ఆర్టీసీ డిపో మేనేజర్ వైవీవి కుమార్ తెలిపారు. కార్తీక మాసం ముందు నవంబర్ 2వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు నడపబడనని అమరావతి అమరామం, భీమవరం సోమరామం, పాలకొల్లు క్షీరారామం, ద్రాక్షరామం, భీమారామం మరియు సామర్లకోటకు ఈ పంచరామంలో బస్సులు కార్తీక మాసం నందు ప్రతి ఆదివారం 3, 10, 17, 24 తేదీల్లో రాత్రి 7 గంటలకు కొవ్వూరు డిపో నుండి బయలుదేరి సోమవారం రాత్రి 7 గంటలకు చేరినని, ఉద్యోగస్తుల కొరకు కార్తీక మాసం శనివారం 2, 9, 16, 23, 30 తేదీల యందు రాత్రి 7 గంటలకు బయలుదేరి సోమవారం రాత్రి 7 గంటలకు చేరినని, మనిషి ఒకరికి టికెట్ విలువ పల్లె వెలుగుకి 700, సూపర్ లగ్జరీకి 1,070 రూపాయలు నిర్ణయించినట్టు తెలిపారు. ఈ కొవ్వూరు ఆర్టీసీ డిపో నుంచి పవిత్రమైన కార్తీక మాసం నందు శైవక్షేత్రం దర్శించుటకు వీలుగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రత్యేక బస్సులు పంచారామాలు అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటకు ఈ 5 క్షేత్రాలను సందర్శించి మిమ్మల్ని తీసుకుని కొవ్వూరు డిపోలో దించబడును. అదే ప్రతి కార్తీక సోమవారం దర్శించుకునే విధంగా ఆదివారం సాయంత్రం 7 గంటలకు బయలుదేరి సోమవారం ఈ 5 పుణ్యక్షేత్రాలను దర్శించి తిరిగి సోమవారం సాయంత్రం 8 గంటలకి మీ గమ్యస్థానానికి చేర్చబడును. ఒక్కొక్కరికి సూపర్ లగ్జరీకి అయితే 1,070 రూపాయలు, అలాగే పల్లెవెలికి అయితే 700 రూపాయలు టికెట్ అండి. అదీ కాకుండా మనము కిందటి సంవత్సరము ఏకాదశ రుద్రులు అని చెప్పేసి ప్రత్యేకంగా ఈ నూతనంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఏకాదశ రుద్రుల్లో వ్యాఘ్రేశ్వరము, పుల్లెట్కూరు, గంగలకూరు, గంగలకూరు అగ్రహారము, పాలగుమ్మి, మొసలపల్లి, ముక్కాముల, నేదునూరు, ఒక్కలంక, ఇరుసుమండ ఇలాగ 11 క్షేత్రాలను కార్తీక సోమవారం రోజున ఒకరోజులోనే దర్శనం చేయించి తీసుకురాబడను. దీనికి కేవలం ఒక్కొక్కరికి 350 రూపాయల టికెట్ కట్టడం జరిగింది. గత సంవత్సరము మన కొవ్వూరు డిపో నుంచి 50 బస్సులు ఆపరేట్ చేశాము. కాబట్టి ఈ కార్తీక మాసంలోని ఈ కార్తీక సోమవారం రోజున పవిత్రమైన ఈ శివాలయాలను దర్శించుకునే విధంగా ఈ క్షేత్రాలు ఈ ప్యాకేజ్ టూర్ నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ భక్తులందరూ ఆ కార్తీక మాసంలోని ఈ ప్యాకేజ్ టూర్ను ఉపయోగించుకుని ఆర్టీసీని ఆదరించవలసిందిగా కోరుతున్నాము. అదీ కాకుండా శబరిమలై భక్తుల కొరకు ప్రతి సంవత్సరము శబరిమలకి బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ భక్తులు ఆర్టీసీ బస్సులను
ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. 5 రోజుల యాత్ర విజయవాడ, ఎరుమేలి, శబరిమల, తిరుపతి ఒక్కొక్కరికి 4600 రూపాయలు అండి. అలాగే 7 రోజుల టూరు శ్రీశైలము, మహానంది, శ్రీపురము, అరుణాచలము, పళని, కాణిపాకం, తిరుపతి, విజయవాడ ఒక్కొక్కరికి 5600 రూపాయలు అండి. 10 రోజుల టూరు ఇది కర్ణాటక స్టేట్ నుంచి వెళ్తుందండి. ద్వారకా, తిరుమల, విజయవాడ, శ్రీశైలము, మహానంది, మంత్రాలయము, హంపి, గోకర్ణము, మూకాంబిక, ఉడిపి, శృంగేరి, ధర్మస్థలి, మైసూర్, శ్రీరంగం, గురువాయూరు, పంబ, కన్యాకుమారి, మధురై, జంబుకేశ్వరం, శ్రీరంగం, అరుణాచలం, కంచి, తిరుపతి, శ్రీకాళహస్తి ఇవన్నీ తిరిగి 10 రోజుల టూర్ అండి. ఒక్కొక్కరికి 7500 రూపాయలు. ఈ టూర్లే కాకుండా ప్రత్యేకంగా ఎవరైనా సరే భక్తుల కోరిక మేరకు వారిని కోరిన చోటకి ఈ శబరిమలై బస్సులు ఇవ్వబడును. విహారయాత్రలకు కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయబడినండి. భక్తులు, విహారయాత్రికులు, వెళ్ళు ప్రయాణికులందరూ మా ఆర్టీసీని ఉపయోగించుకుని మమ్మల్ని ఆదరించవలసిందిగా కోరుచున్నామండి. ధన్యవాదాలు. జిల్లాలో ప్రతి నెల 1వ తేదీ నుండి నిత్యావసర వస్తువులు పంపిణీ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి అధ్యక్షతన పౌర సరఫరాల శాఖ అధికారులు, సిబ్బంది, చౌకధరల దుకాణం, డీలర్ల ప్రెసిడెంట్, మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ ఆపరేటర్లు, వివిధ ఆయిల్ వర్తక సంఘాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ యాజమాన్యంతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడారు. చౌకధరల దుకాణం మరియు ఎన్డీయూ ఆపరేటర్లకు కందిపప్పు ఎక్కువ సబ్సిడీ ఉండొచ్చే ముందుగానే విడిపించి ప్రతి నెల 1వ తేదీ నుండి 10వ తేదీ లోపు కార్డుదారులందరికీ పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిత్యావసర సరుకులు అన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ సూచన మేరకు ధరల్ని అదుపులోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటికే జిల్లాలో 32 పామాయిల్, సన్ఫ్లవర్ తక్కువ ధరతో అందించే ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలోనే కొన్ని రైతు బజార్లలో డిమార్ట్, మోర్, రిలయన్స్ తదితర మార్కెట్లలో బియ్యం, కంది పప్పులను సబ్సిడీపై ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్ సత్యనారాయణ రాజు, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీ లక్ష్మి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నేరుల రాజేంద్ర, పలువురు అధికారులు పాల్గొన్నారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉన్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం వర్ధలపాలెం గ్రామంలో 10,10,000 రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులకు తనకు శాసనసభ్యుడు అరిమిళి రాధాకృష్ణతో కలిసి భూమి పూజ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. గ్రామాల అభివృద్ధిలో ఉపాధి నిధులు ప్రధాన పాత్ర వహిస్తున్నాయన్నారు. గ్రామాల అభివృద్ధికి, ప్రజా ఆరోగ్యానికి హాని కలిగించే చెత్త, ప్లాస్టిక్ ను నియంత్రించేందుకు గాను ప్రజలకు సహకరించాలన్నారు. తనకు శాసనసభ్యుడు అరిమిళి రాధాకృష్ణ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు పల్లె పండుగ కార్యక్రమం ద్వారా పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటుగా సంక్షేమం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మట్టి పండుగ అయితే ఒక స్టార్ట్ చేయడంతో నేను 3 సంవత్సరాల వెళ్ళి ఆ పని చేసే అవసరం రావడంతో ఒక పని నిలబడే పని ఆస్తులు స్థిరాస్తులు కనిపించడం లేదు అన్న ఉద్దేశంతో నేను మనం 30% మెటీరియల్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 20% 40% అంటే ఒక 10 లక్షలు ఒక గ్రామంలో కూలీలు పని చేస్తే తీసుకోవచ్చు. రోడ్స్, డ్రైనేజెస్ అన్ని రకాల వరకు చేసుకోవచ్చు. కానీ ఏం చేసినా కూడా అన్నిటిని కూడా మెటీరియల్ ఇంటెన్సివ్ వర్క్ ఉండడం వల్ల ముఖ్యంగా ఇక్కడ లేబర్ ఇంటెన్సివ్ వర్క్ ఐడెంటిఫై చేయాల్సిన అవసరం చాలా ఉంది. అంటే మనకి పనులు, నైపుణ్యత లేని పనులు, ఉపాధి హామీ గురించి అవసరమయ్యే పనులు ఐడెంటిఫై చేయడం ద్వారా ఎక్కువ పనులు కనుక చేసినట్టయితే ఎక్కువ మెటీరియల్ కంపెనీని యూజ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. అయితే మన ఏరియా, మన జిల్లా అంతా కూడా ఇరిగేషన్ ఇంటెన్సివ్ ఏరియా, కరువు ప్రాంతం పనులు గుర్తించడం చాలా కష్టం. కానీ మనకి ఈ స్పీడ్ ఛానల్స్, తర్వాత మెయిన్ ఛానల్స్ ఇవన్నీ కూడా వస్తూ ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ పీడీ గారికి, ఏబిఓ గారికి ఐడెంటిఫై చేయమని, అయితే వర్క్ చేసి చేయమన్నా కదా అని ఏదో గంట పని 8-2 గంటలు వెళ్ళి చేసి రావడం కాదు. చేసే ప్రతి వర్క్ కూడా మనకి, మన కమిటీ ఇప్పుడుండే గ్రామస్తులకి, ప్రతి రైతుకి, ప్రతి పౌరుడికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఆ చేసే వర్క్ మంచి క్వాలిటీ వర్క్ చేసుకుంటే అది 4 కాలాల పాటు నిలబడుతుంది. మనకి మామూలుగా ఇరిగేషన్ లో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఛానల్కి వాటర్ వెళ్ళకపోవడం, లేకపోతే రోజు ఎక్కువ వాటర్ వచ్చి చేయడం, లేకపోతే టైలెంట్కి వాటర్ వెళ్ళకపోవడం, ఇట్లాంటి సమస్యలు అన్నీ ఉన్నాయి. ఆ ఈ ఛానల్స్ ని ప్రాపర్ గా డీజిల్ చేయించుకోవడం, ఆ వర్క్ అంతా కూడా ఛానల్స్ చేసినప్పుడు ప్రాపర్ గా సిస్టమేటిక్ గా ఆ స్టాండర్డ్స్ ప్రకారం వర్క్ కంప్లీట్ చేయాల్సిన బాధ్యత అక్కడ గ్రామాల్లో ఉండే ప్రతి ఒక్కరిని, అక్కడ మేట్స్, ఫీల్డ్ అసిస్టెంట్, ఏపీఓస్ వర్క్ చేయాలి. అదేవిధంగా గ్రామంలో ఉండే సర్పంచ్ మీద అందరూ కూడా వర్క్ క్వాలిటేటివ్ గా జరిగేటట్టు చూసుకోవాలి.
మరిన్ని హాస్పిటల్స్ టేకప్ చేసి వచ్చి ఓఎన్జీఆర్ శాంక్షన్ అని చెప్పేసి దానికోసం అది తొందరలో గ్రౌండ్ చేస్తారా ఎయిట్ టెన్ కెపాసిటీ పెంచడానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారని చెప్పి పంచాయతీలో కూడా దర్శనం జరిగింది. ఇప్పుడు పెద్ద సమస్య ఏముంది జిల్లాకి కానీ ప్రతి ఇప్పుడు మానవ మనుగడకి ఏ పెద్ద సమస్య ఉందంటే చెత్త ఒక పెద్ద సమస్య. దానికంటే ఇప్పుడు సమస్య ఇంకేమీ లేదు. మనం ఒక చిన్న పెన్సిల్ కావాలన్నా కూడా అమెజాన్లో ఆర్డర్ ఇస్తాము. అది ఒక 100 గ్రాముల పెన్సిల్కి 2 కేజీలు తుప్పు తీసుకొచ్చి మనకు తీసుకుంది. ప్రతి ఇంటి నుంచి కూడా చాలా డ్రై వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే వెట్ వేస్ట్ కొంతవరకు పర్వాలేదు. ఎప్పుడైతే ఇది సోర్స్ లెవెల్లో సెగ్రిగేట్ అయ్యి సెపరేట్ అవుతుందో అప్పుడే సమస్య అనిపించింది. అది ఎవరికి కూడా చెత్త గ్రామ పంచాయతీ ఆఫీస్ పక్కన వద్దు పూర్తి చేసుకోవాలనే ఒక సంకల్పంతో ఈ పల్లె పండుగ వారోత్సవాన్ని ఈరోజు ప్రభుత్వం నిర్వహిస్తుంది. అందులో భాగంగా వరదాలపాలెం గ్రామంలో ఈరోజు 10 లక్షల రూపాయలతో డ్రైనేజ్ నిర్మాణం, అదేవిధంగా సిసి రోడ్ల నిర్మాణాన్ని మన జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి శ్రీ నాగరాణి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఈ పల్లె పండుగ ద్వారా శాంక్షన్ అయినటువంటి పనుల్ని శంకుస్థాపన ద్వారా చేయడం, సంక్రాంతి లోపు ఆ పనులన్నీ కూడా పూర్తి చేసే విధంగా కూడా ముందుకు వెళ్తున్నాం. ఈరోజు మన కలెక్టర్ గారు కూడా నిరంతరం వీటన్నింటినీ కూడా పర్యవేక్షించి ఎప్పటికప్పుడు అధికారులను సమన్వయం చేసి ఈ పనులన్నీ కూడా పూర్తయ్యే విధంగా పరుగులు పెట్టించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వ ధ్యేయం అభివృద్ధిని ఈరోజు ప్రజల ముందుంచడం. గత ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందో మనందరం కూడా చూసాం. ముఖ్యంగా ఈ వరదాలపాలెం గ్రామంలో కనీసం ఒక రోడ్డు నిర్మాణం చేయలేదు, ఒక డ్రైనేజ్ నిర్మాణం చేయలేదు. అప్పుడున్నటువంటి శాసనసభ్యులు, అప్పుడున్నటువంటి మంత్రి ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారని చెప్పాడు. కానీ దత్తత గ్రామాన్ని నిర్లక్ష్యం చేసి ఎటువంటి అభివృద్ధి లేకుండా పూర్తి ప్రత్యేకంగా 10 లక్షల రూపాయలు నిధులు కేటాయించి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. డ్రైనేజ్ నిర్మాణంతో పాటుగా రోడ్ల నిర్మాణం, అదేవిధంగా ఇసుకను వినియోగదారులకి ఆఫ్లైన్ ప్రారంభించడం జరిగిందని, ఈ మేరకు అత్యంత ప్రాధాన్యత కలిగి విధులు నిర్వర్తించాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం జాయింట్ కలెక్టర్ ఆఫ్ ఎస్ చిన్నార రాముడితో కలిసి క్షేత్రస్థాయి అధికారులు సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడారు. ఆన్లైన్ కోసం ఆఫ్లైన్ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి ఎటువంటి ఆటంకం కలగకుండా ఇసుక సరఫరా విధానం అత్యంత పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ప్రతి పాయింట్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. రీచ్ల వద్ద విధులు నిర్వర్తించే వారికి గుర్తింపు కార్డు జారీ చేసినట్లు వారిని అనుమతించవలసి ఉంటుందన్నారు. ఇప్పటికే ఆన్లైన్ కోసం సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా ఆఫ్లైన్లో విధులకు హాజరయ్యే సిబ్బందికి శిక్షణ కార్యక్రమం చేపట్టాలని పేర్కొన్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ఇసుక రీచ్ల వద్ద స్లాట్ కేటాయింపును అనుసరించి క్రమబద్ధీకరణ చర్యలు తీసుకోవాలని, వాటిపై పోలీసుల పర్యవేక్షణ చేయడం తప్పనిసరి అన్నారు. విద్యుత్ సరఫరా విషయంలో ఎలక్ట్రికల్ పోల్ సిద్ధం చేస్తున్నట్లు ఆర్డీఓలు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించిన వివరాలపై కలెక్టర్ రీచ్ వారీగా సమీక్ష నిర్వహించారు. పోల్స్ ఏర్పాటు చేయడం కోసం అంచనాలకు అనుగుణంగా చెల్లింపులు జరిపిన 24 గంటల్లో పోల్స్ ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆ మేరకు ముందస్తుగా అంచనానికి అనుగుణంగా మెటీరియల్ డంపింగ్ చేయాల్సి ఉందన్నారు. పోల్స్ 24 గంటలు